వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లావణ్య. ముందుగా హెడ్లైన్స్. ప్రజలు తమ ఇళ్ల ప్రాంగణంలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరిన మంత్రి కేటీఆర్. విద్యుత్ ఉత్పత్తి బయో ప్లాంట్ను త్వరలో ప్రారంభిస్తామని తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తాత్కాలిక కూరగాయల మార్కెట్ను ప్రారంభించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. మున్సిపాలిటీ పరిధిలో మాంసం విక్రయాలు జరిపే మార్కెట్ను పరిశీలించిన యాదాద్రి మున్సిపల్ కమిషనర్. సూర్యాపేటలో 586 మంది ప్లంబర్స్, టైల్స్ వర్కర్ల కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ. భారతీయ మజదూర్ సంఘ్ వారి ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు కూరగాయలు పండ్లు పంపిణీ. మునుగోడు డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, కృష్ణా వాటర్ సప్లై ఉద్యోగులు నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ. ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం. జిల్లా గౌడ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు నిత్యావసరాల పంపిణీ. రంజాన్ సందర్భంగా సామాజిక కార్యకర్త అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ. జిల్లా టూ వీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెకానిక్ కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ. స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం. సిజేఆర్ పెట్రోల్ బంకును ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే బైల శేఖర్ రెడ్డి. నిరుపేద బ్రాహ్మణులకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి. లావణ్య. నారాబోయిన యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నారాబోయిన రవి, స్వరూప రాణి వివాహ వార్షికోత్సవ వేడుకలు. అంబర్పేట పీటీసీలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ మృతి చెందిన నల్లగొండ వాసి శంకర్. గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేసిన బారెపల్లి ధనలక్ష్మి.